ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ మనం చూసారా ఇది చాలా ఫేమస్ ఈ స్వీట్ షుగర్ తో చేసి నేను తీసుకున్నాను ఒకసారి ఇక మళ్ళా దినబుద్ధి కాలేదు లైఫ్ లో హే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ వినోద్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మనం ఒక అరబిక్ సూపర్ మార్కెట్ వెళ్దామండి అరబిక్ సూపర్ మార్కెట్లో వాళ్ళ ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏ సంగతి మీకు చూపిస్తా దట్టుపాటు ఏంటంటే ఒక తెలుగులో ఒక సామెత ఉంది కడుతున్న ఆడమకి ఏమో విచిత్రమైన కోరికలు ఉన్నట్టు నాకు నా దరిద్రానికి ఏంటంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట యూట్యూబ్లో చూసి దాంట్లో కొన్ని ఏమో డిజాస్టర్స్ అయిపోతాయి కొన్ని ఏమో డిజాస్టర్స్ ఉంటాయి ప్లస్ కొన్ని ఏమో నార్మల్గా ఓకే కొంచెం కొంచెం మన అనుకున్న టేస్ట్ అలా వస్తుంది అన్నమాట ఈరోజు ఏంటంటే నేను అన్నవరం ప్రసాదం అన్నవర స్వామి ఉంది కదండి అన్నవరంలో సన్నాన స్వామి ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదం చేసుకుందామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొనడానికి నేను అరబిక్ మార్కెట్కి వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ ఉంటాయి కదా ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ ఉంది అనమాట అది చాలా రోజు నుంచి క్లోజ్ అయిపోయింది ముందు తెలియదు అన్ఫార్చునేట్లీ సో అరబిక్ షాప్లో కూడా మనకు కొన్ని మనకి ఇండియాకి సంబంధించిన ఐటమ్స్ కొన్ని దొరుకుతాయి అంటే యాక్చువల్లీ మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసినాయి కాదు ఇంచుమించు అలానే ఉంటాయి అనమాట అవే ఐటమ్స్ కాబట్టి ఈరోజు వెళ్ళేసి ఐటమ్స్ మేము పర్చేస్ చేసి అన్నవరం స్వామి ప్రసాదం చేసుకొని తిని దాని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనకు చాలాసార్లు డిజాస్టర్ జరుగుతుంది కానీ కొన్నిసార్లు అయితే కొన్ని ఓకే నార్మల్గా ఉంటాయి సో ఈసారి అయితే నేను మంచిగా అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్స్ గో అండ్ సీ వెళ్దాం ఇంకా ఇది చూసారుగా ఇదే అరబిక్ సూపర్ మార్కెట్ ఓకే లెట్స్ గో మనకు అవసరమైన ఐటమ్స్ మనం పర్చేజ్ చేద్దాం నేను దాంట్లో చూసిన దాని ప్రకారం అయితే మనకు కావాల్సింది గోధుమ రవ్వ ప్లస్ షుగర్ ఇంకా బెల్లం అవి మనం ఇప్పుడు తీసుకుందాం మనం మార్కెట్లోకి అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యాము ఓకే మనం వెళ్ళేసి తీసుకుందాం ఇంకా ఫస్ట్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా మొత్తం అరబిక్ దండి ఇది అరబిక్ షాప్ అన్నమాట ఇది కూడా ఎప్పుడన్నా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ప్రస్తుతానికి మనకు కావాల్సిన ఐటమ్ అయితే తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి యాక్చువల్లీ నాకు ఇదేంటంటే ఇది మీకు కనబడుతుందిగా ఇది గోధుమల లేకుంటే బియ్యమా అర్థం కావట్లేదు నాకు ఇది ఇది రవ్వలాగా ఉంది ఇది గోధుమల అనుకుంటా ఓకే గోధుమలేనా మీరు చెప్పండి ఎక్కువ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది గోధుమలేనా నాకైతే గోధుమలాగానే కనబడుతున్నాయి ముక్కలు ముక్కలు చేసిన గోధుమలు ఓకే చూద్దాం ఇంకేం కనబడకపోతే ఏదో లాస్ట్ నాకు తెలిసి ఇది గోధుమలు అనుకుంటా ఇది బియ్యమా గోధుమలు అర్థం కావచ్చు సావట్లేదు ఇక మా జీవితం నా దరిద్రం కంటే నాకేం తెలిసి సావదు ఇది కూడా మనం తీసుకున్నది ఇదైతే గోధుమలు అని నేను అయితే అనుకుంటున్నా నాకు చూడడానికి కూడా గోధుమలు లాగానే కనబడుతున్నాయి గోధుమలు ముక్కలు ముక్కలు చేస్తుంటాయి కదా అవి ఓకే వెళ్దాం ఇంకా షుగర్ షుగర్ కావాలి కదా మనకు ఇది చూసా కదా ఆల్మోస్ట్ ఇంచుమించు అన్ని మనకి ఇవే కనబడుతున్నాయి చాలా మటుకు కుకీస్ అవన్నీ మనకి ఇంకా షుగర్ కావాలి షుగర్ చూద్దాం ఎక్కడుందో బెల్లం కూడా కావాలి యాక్చువల్లీ ఇక్కడ అన్ని కంట్రీస్ సంబంధించిన ఐటమ్స్ దొరుకుతున్నాయి మనకి ఆల్మోస్ట్ ఇంచుమించు మ్యాక్స్ టు మ్యాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ రైస్ ఇంకా మనకి ఇక్కడ మన బాస్మతి రైస్ దొరుకుతుంది కోహినూర్ దొరుకుతుంది ఇక్కడ దావత్ రైస్ కూడా దొరుకుతుంది చూడండి చూసారా దావత్ రైస్ ఇది వచ్చేసి 5 kgs బ్యాగ్ వచ్చేసి చూసారుగా 110 RMB అంటే ఇంచుమించు 110 రూపాయలు కాదు 1100 ఓకే ఇంకా చూద్దాం షుగర్ ఎక్కడుందబ్బా షుగర్ కనిపిస్తుంది అవట్లా
స్పైసెస్ అన్నీ చూసారుగా, ఈ స్పైసెస్ అన్నీ వేరే కంట్రీ నుంచి వచ్చినాయి. ఇవన్నీ గార్లిక్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, మనము షుగర్ 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 ఇక్కడ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. చూసారుగా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మనం ఇక్కడ నుంచే కొన్నాము ఒకటి. ఇది వచ్చేసి స్పైసెస్, చూసారు కదా స్పైసెస్. సోంపు చూడండి 57 రూపాయలు చిన్న డబ్బా. ఓకే, లవంగాలు కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి. పెప్పర్ గట 90 రూపాయలు అంట. దాల్చిన చెక్క కూడా మన దగ్గర అయిపోయింది కాబట్టి మనం ఇది కొనుక్కుందాం. ఒక డబ్బా దాల్చిన చెక్క మంచి 37.5. ఓకే, ఇది తక్కువే ఉంది. ఈ రెండు ఇంకా షుగర్ కొనుక్కొని దొబ్బేద్దాం. ఓకే, వెళ్దాం ఇంకా. ఇక్కడ కెమెరాలో వీడియోస్ తీస్తుంటే ఎవరు ఏమన్నారండి, యాక్చువల్లీ అంత ప్రాబ్లం ఏముండదు. రెస్ట్రిక్షన్స్ లాంటిది ఏం పెట్టరు, తీసుకోండి అంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ అదే ఉంటుంది. షుగర్ చూసారా, షుగర్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. షుగర్ తీసుకుందాం. ఓకే, నేను ఫస్ట్ పర్చేస్ చేసినాక మీకు చూపిస్తా. షుగర్ ఎంత ఉంది చెప్తా, 1 కేజీ 1 కేజీ షుగర్ అయితే తీసుకుందాం. ఓకే, ఇది చూసారా, 1 కేజీ షుగర్ 130 అంటే ఇంచుమించు 100 చిల్లర్ ఉందనుకోండి. ఇంకా కిలోన్నర అనుకుంటా, 1.5 కేజీ అనుకుంటా అది. ఓకే, 1.5 కేజీ. ఓకే, ఇది తీసుకుందాం. తీసుకొని అన్నీ చూద్దాం తర్వాత, ఫస్ట్ పేమెంట్ చేద్దాం. ఓకే ఓకే అండి, మనకి ఇక్కడ అరబిక్ స్వీట్స్ దొరుకుతాయండి కొన్ని. ఇవి చూసారా, ఇవి అరబిక్ సంబంధించిన స్వీట్స్ అన్నమాట. ఇది చాలా చాలా ఫేమస్ స్వీట్ ఇది. యాక్చువల్లీ ఇదేంటంటే దాని దగ్గర ఏం చేస్తారు, మన దగ్గర అంటారు కదా మియాన్, కాదు కాదు పేనీలు అంటారు కదండి, పేనీలతో చేస్తారనమాట స్వీట్. చాలా ఫేమస్ అరబిక్లో. ఓకే, ఇవి కూడా చూద్దాం. ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ మనం చూసారా, ఇది చాలా ఫేమస్ ఈ స్వీట్. షుగర్తో చేసి నేను తీసుకున్నాను ఒకసారి, ఇక మళ్ళీ తినబుద్ధి కాలేదు ఇంకా లైఫ్లో. ఇవి కూడా అంతే, మొత్తం పిస్తా ఎక్కువ యూజ్ చేస్తారు వీళ్ళు. ఇంకా చీజ్ చూసారా, చీజ్ ఇది గోట్దండి, కవ్వుది కాదు, గోట్ చీజ్. ఇది వచ్చేసి క్రీమ్ టైప్లో ఉంటుంది, ఇది యాక్చువల్లీ మిల్క్, ఇది గోట్తో తయారు చేస్తారు వీళ్ళు. ఎక్కువ మటుకు కవ్వు కాదు, గోట్ ఎక్కువ యూజ్, గోట్ది మిల్క్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది కూడా అంతే ఇంచుమించు. ఓకే, వెళ్దాం. దీంట్లో మనకు మొత్తం కనిపిస్తాం, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కనిపిస్తాయి చూడండి. చూసారా, డ్రై ఫ్రూట్స్ ఇంచుమించు 210 రూపాయల నుంచి ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి అంజీర్ అనుకుంటా ఫస్ట్ది. ఇది చూసారా, సన్ఫ్లవర్ సీడ్స్ 100 రూపాయలు, 1/2 కేజీ కాదు 400 గ్రామ్స్ ఇంచుమించు. ఇప్పుడు చూసారుగా 365 గ్రామ్స్ అంతే ఇంచుమించు. ఇదంతా డ్రై ఫ్రూట్స్. కాజు చూడండి, ఈ రెండిట్లో ఏం డిఫరెన్స్ ఉంది నాకు అర్థం కావట్లా. యాక్చువల్లీ ఇది వచ్చేసి 270 రూపాయలంట. ఓహో, దీనిలో క్వాంటిటీ తక్కువ ఉంది. యా, ఇది వచ్చేసి 300 సాల్టెడ్ కాజులు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కాజులు ఉన్నాయి చూడండి.
ఇది 300 ఇంచుమించు 355 గ్రాములు. అంటే ఒకదాంట్లో ఫిక్స్డ్ అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ని బట్టి వేస్తారు. ఇది వచ్చేసి పిస్తా అండి చూడండి, 300 ఉంది, 380 రూపాయలు. దీనిలో తక్కువ ఉంది క్వాంటిటీ కాబట్టి 140, 260. బాదం రేట్ చూద్దాం. ఇది వచ్చేసి కవర్తో ఉన్న పాటు బాదం అండి, 220 రూపీస్ అంట. ఇవి నేను మా ఫ్రెండ్స్ ఇస్తుంటారు కదా, తింటూ ఉంటాను వేర్ హౌస్లో. దరిద్రంగా ఉంటాయి ఆ టేస్ట్, ఏం సాల్ట్ వేస్తారేమో కానీ అసలు తినలేం మనం. ఇది వచ్చేది అక్రూట్ అండి, 140 రూపాయలు ఉంది, 200 పావు కిలో అనుకోండి. ఇంకా ఇంచుమించు ఇవన్నీ అంతే. పిస్తా పొట్టు తీసిన పిస్తా ఉంది చూడండి, 480 రూపాయలు, 500. ఇది కూడా అంతే. ఇది బాదామా, ఇది అక్రూట్ అనుకోండి. ఇది కూడా కిస్మిస్, కిస్మిస్ చూసారా, కిస్మిస్ చూసారా, 110 రూపాయలు. ఇవి వచ్చేసి షుగర్ క్యాండీస్ అండి, ఇవి చూసారా, షుగర్ క్రిస్టల్స్ అన్నమాట. టీకి బాగా యూజ్ చేస్తారు, అవి దానిలో మిక్స్ చేస్తారు అన్నమాట. టీలో అరబిక్ వాళ్ళది ఒక వెరైటీ ఆఫ్ స్టైల్ ఉంటుంది, షుగర్ యూజ్ చేయరు, ఇలాంటి క్రిస్టల్స్ యూజ్ చేస్తారు ఎక్కువ మట్టు. ఇంకా దీనిలో కలర్ కలర్ క్రిస్టల్స్ ఉంటాయి చూడండి, చూసారా, ఇవన్నీ అవే. ఇదైతే ఇంకా చూడండి ఎల్లో కలర్, ఆ పుల్ల వేసేసి దాంట్లో టీలో మిక్స్ చేసేస్తారన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ ఏదో చూపిస్తా, ఇది వచ్చేసి దీని ఏమంటారు యాక్చువల్లీ ముస్లిమ్స్ వాళ్ళు తింటారండి ఇది బాగా రంజాన్ టైంలో. దీన్ని ఏమంటారు నేను మర్చిపోయి తెచ్చాను, నా దరిద్రానికి నాకు గుర్తుండి చావు కొన్ని. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ క్రిస్మస్లు, అవన్నీ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్లు చైనీస్ వాళ్ళకి అరబిక్ వాళ్ళకి సంబంధించినవి. డేట్స్ తెలుగులో ఏమంటారో తెలియదు నాకు, తెలుగులో యాక్చువల్లీ నాకు గుర్తు రావట్లేదు పేరు డేట్స్ ఇంగ్లీష్లో. ఓకే మీకు తెలిస్తే కంపల్సరీ మన కమెంట్లో మాత్రం షూర్గా పెట్టండి. ఓకేనా, ఇవన్నీ చాక్లెట్స్ మనం వెయిట్ బట్టి తీసుకోవచ్చు, 1/2 కిలో 1/2 కిలో మన ఇష్టం, మన ఓపిక. ఇంకా తీసుకుంటాం, నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇవి తీసుకొని వెళ్తాను అనమాట. చాలా చాక్లెట్స్ తీసుకొని పోతాం మా ఇంటికి, మా పిల్లలకి అడ్రస్ 5-6 కేజీస్ చాక్లెట్స్ అనేది తీసుకొని పోతాం. ఇది చూడండి మన దావత్, మన అంత వచ్చాను గారు ఉన్నారు ఇక్కడ, చూసారా, దావత్ పులావ్. అమితాబ్ బచ్చన్ గారు కనబడుతున్నారు మనకి ఇక్కడ, బ్రాండెడ్, మన బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దావత్. చూసారా ఇవన్నీ డ్రై ఫ్రూట్సే. ఇది వచ్చేసి మ్యాంగో చంక్స్ అండి, ఇది ఇది చూసారా మ్యాంగో చంక్స్, 160 రూపీస్ అంట. అది కూడా పిక్కొని పిక్కొని తింటారు. ఇది వచ్చేసి కివీ చంక్స్, అది కూడా పిక్కొని తినడానికి, ఇవన్నీ పిక్కొని పిక్కొని తినడానికి, ఇవన్నీ ఇంచుమించు ఆల్మోస్ట్ ఇవన్నీ. ఓకే అండి ఇంకా వెళ్దాం, మనమైతే తీసుకున్నాము ఇప్పుడు వెళ్ళేసి. ఈ షాప్ అయితే నేను చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా. పెద్ద సూపర్ మార్కెట్ దీనిలో అన్ని మిల్క్ చూసారు కదా మీరు అండి, 1 లీటర్ డబ్బాలు అన్నీ కనబడతాయి మనకి. ఇవి కూడా మిల్క్ ప్యాకెట్ల, మిల్క్ డబ్బాలు టట్రా ప్యాకెట్లలో ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఫ్రోజన్ ఫుడ్ కూడా చాలా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ తింటూ వస్తారు కాబట్టి. ఫ్రెష్ దొరకాలంటే కష్టం చాలా, ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ. ఇవి వచ్చేసి మటన్ చంక్స్ అండి ఇవి, ఇది వాళ్ళు వాళ్ళ సూప్లలో డిస్ప్లే డిప్ చేసుకొని తింటారు. ఆ కాలు చూసారా కోడిది, కోడి కాలు చూసారా, ఫీట్ మన కోడి కాదు, నార్మల్ కోడి లెగ్స్ కాదు. ఇవి వచ్చేసి నార్మల్ ఫ్రోజన్ ఫుడ్, స్మైలీస్ అవి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి జ్యూస్ సెక్షన్ అండి, దీంట్లో యాక్చువల్లీ ఇది ముస్లిమ్స్ వాళ్ళ షాప్ కాబట్టి మనకి బియర్లు ఎక్కువ కనబడవు, ఆల్కహాల్ ఉండదు అన్నమాట. ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ మొత్తం యాక్చువల్లీ ఇంటర్నేషనల్ బ్రాండ్ మాత్రం ఇవ్వని అలౌ చేయరండి వీళ్ళు. మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటే ఒకటే ఒకటి కనిపిస్తుంది ఇక్కడ, అదేంటో తెలుసా, రెడ్ బుల్. ఎస్ రెడ్ బుల్ తప్ప మనకి ఇంకేం కనబడదు, అన్ని లోకల్ మేడే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళని బాగా ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకే ఇంకా వెళ్దాం. ఇది వచ్చేసి మిల్క్ సెక్షన్, ఇది చాలా చాలా అవసరం ఉంటుంది కదా, ప్రోబయాటిక్స్ సంబంధించి ఇవన్నీ షాప్స్. వీళ్ళు చీజ్ బాగా తింటారండి, మనకి అది పన్నీర్ మాత్రం దొరకదు, పన్నీర్ దొరకడం చాలా కష్టం ఇక్కడ. ఇది చూడండి అంత చీజ్, చీజ్ చంక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది
అచ్చల కంబోలా అంట ఇది ఇది బీఫ్ పోర్క్ అన్ని కలిపిన ఆల్ మీట్ సాసేజెస్ సాసేజెస్ కాదు ఇది హాట్ డాగ్స్ అంటారు హాట్ డాగ్స్ అవి కూడా బాగానే ఉండే టేస్ట్ తీసుకోండి అండి అలవాటైతే అలవాటు కూడా తినలేము అనుకోండి అలవాటైతే ఇది చూడండి పెద్ద పెద్ద లప్పలు చిన్న చిన్న పిల్ల టమాటాలు ఉన్నాయి నూడిల్స్ ఇవన్నీ అదే ఇది వచ్చి తోఫు అండి తోఫు ఎక్కువ మటుకు సేల్ చేస్తారు ఇక్కడ తోఫు ఓకే ఇంకా మనకి ఇది వచ్చేసి ఊరగాయల పెట్టిన లాంటిది వెజిటేబుల్స్ వెజ్జీస్ అండి ఇవి కూడా ప్రోబయాటిక్స్ మంచిది ఓకే మనం ఇంకా వెళ్దాం ఇంటికి వెళ్ళేసి కొంపకెళ్ళి వండుకొని తిందాం చూసారా గుడ్లు ఇవి చూడండి ఈ గుడ్లు చూసారా పిజన్ గుడ్లు అనుకుంటా ఇది ఒక ట్రే వచ్చి 130 రూపాయలు నేను అమ్మాయి గుడ్లు తినడంలో వేస్ట్ ఇక్కడ ఇవి నార్మల్గా ఫ్రూట్స్ ఇందులో వెళ్దాం ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది మనం తర్వాత ఎప్పుడన్నా కావాలంటే షాప్ని కమెంట్లో పెట్టండి నేను షాప్ని ఎక్స్పోర్ట్ చేస్తాను తర్వాత ప్రస్తుతానికైతే దొబ్బేస్తా ఇంటికి ఓకే 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 ఆ షాప్కు సంబంధించిన పిల్లలు అండి లంచ్ చేస్తా ఉన్నారు చూద్దాం ఏ నీ హో నీ హో లోబాన్ నీ చా సమ్మర్ మీన్స్ సమ్మర్ మీన్స్ ఓకే ఓకే శశి శశి వాళ్ళ ఫ్యామిలీ అండి లంచ్ చేస్తా ఉన్నారు ఓకే అండి మనమైతే ఆల్మోస్ట్ షుగర్ తీసుకున్నాము ప్లస్ రవ్వ తీసుకున్నాము మనకి ఇంకా కావాల్సింది నెయ్యి ఈ షాపులో దొరకదు నెయ్యి అయితే నెయ్యి అని అమ్ముతారు కానీ వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది అది అంతా కాబట్టి ఇక్కడ ఒకటి మన ఇండియన్ షాప్ ఉంది భూమి అనేసి అనుకో ఫార్చునేట్లీ అది ఉంటే మన లక్ మనం పర్చేజ్ చేసుకుందాం పర్చేజ్ చేసుకొని పోదాం ఇక్కడ ఏంటంటే అమూల్ గేదె వస్తుంది అన్నమాట మంచిది ప్యూర్ అమూల్ డబ్బ ఓకే ఆ షాప్ షాప్ లేదనుకుంటా అండి తీసేసినారా ఇది కొంప తీసి తీసేసినారు షాప్ తీసేసినారండి వెరీ అన్ఫార్చునేట్ వచ్చిందిరా గొర్రె ఇప్పుడు ఏంటంటే నెయ్యి లేదు నెయ్యి లేదు ఇప్పుడు ఎట్లా తిందాం షాప్ ఉండేది యాక్చువల్లీ ఇక్కడ ఇండియన్ షాప్ ఉండేది ఒకటి అది నడవట్లేదేమో తీసి పడేస్తున్నారు మొత్తం ఓకే ఇంకా వెళ్ళిపోదాం ఇంకా ఈ ట్రై చేయడం కష్టం ఆహో ఇంకో షాప్ ఉందండి ఆ షాప్కి వెళ్ళి ట్రై చేద్దాం ఫార్చునేట్లీ మనకి దొరకచ్చు ఓకే ఆ షాప్ దగ్గరకు వచ్చేసామండి ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఇది కూడా చాలా అరబిక్ షాప్స్ ఉంటాయండి ఇక్కడ చాలా అంటే చాలా అరబిక్ షాప్స్ ఉంటాయి ఎందుకంటే ఇండియన్స్ కన్నా అరబిక్ వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ ముస్లిం వాళ్ళు వాళ్ళ గురించి పెడతారన్నమాట షాప్స్ నాకు తెలిసి 100% ఈ షాప్లో మాత్రం ఉండాల్సిందే ఉంటే అట్లా లక్ ఓకే అండి మనం ఆ షాప్ లోపలికి వెళ్ళి చూద్దాం ఉంటుందో లేదో ఓకే 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 ఇక్కడ చూసారా యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు రోటీలు కూడా చేస్తారన్నమాట రోటీ అమ్ముతారు బాగా ఎందుకంటే అరబిక్ వాళ్ళు కదా రోటీలు బాగా తింటారు ఇక్కడ చూడండి చిన్న సెటప్ రోటీలు అదే అన్ని షాప్లలో మనకు కనబడతాయి యాక్చువల్లీ కొన్ని షాప్స్లలో చూడండి పెద్ద పెద్ద రోటీలు చేస్తారు ఇక్కడే చేస్తారు ఓకే ఇంకా మనం షాప్ రోడ్కి వెళ్దాం షాప్ రోడ్కి వెళ్ళి చెక్ చేద్దాం అమూల్ ఘీ ఉందా లేదా షాప్కి అయితే వచ్చేసామండి వెరీ వెరీ అన్ఫార్చునేట్ అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఘీ మాత్రం కనబడట్లేదు ఎస్పెషల్లీ అమూల్ ఘీ ఎందుకంటే ఈ ట్రేస్లోనే ఉంటుంది అమూల్ ఘీ అది కనబడట్లా
తెలియదు ఇంకా ఈ అమ్మ జీవితం సచ్చింది గొర్రె ఇంకా ఇదే తీసుకోవాలా ఇది వచ్చేసి ప్యూర్ గీ అంటున్నారు చూడండి ఇంకా 400 grams ఓకే దీని ప్రైస్ వచ్చేసి 58 RMB అంట ఇది వచ్చేసి 1.5 kg అంటే ఇది వచ్చేసి ఇంచుమించు 400 grams వచ్చేసి 580 rupees ఇదొచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంది 1880 rupees ఇది కూడా ఘీ అని అంటారు వీళ్ళు కానీ ఆ ఘీ కాదు ఇది యాక్చువల్లీ ఇదేంటంటే వెజిటేబుల్ ఆయిల్ కాబట్టి మనకి ఛాన్స్ లేదు ఇదే తీసుకుందాం ఆప్షన్ లేదు ఇంకా వాట్ టు డూ అమూల్ గారు స్టాక్ పంపించట్లేదు అనుకుంటా ఇక్కడికి ఓకే ఇది తీసుకుందామండి ఇప్పుడు డిసైడ్ అయ్యాం కాబట్టి మనం నో కాంప్రమైజ్ అనమాట చూసారుగా 580 rupees ఓన్లీ ఓకే అండి మనం అయితే అమూల్ ఘీ పర్చేజ్ చేసాము అమూల్ ఘీ కాదు ఏదో ఒక ఘీ మన అన్ఫార్చునేట్లీ అంటే ఫార్చునేట్లీ దొరికింది అనుకో ఇంకా ఘీ దొరకడమే గొప్ప కాబట్టి ఘీ అయితే పర్చేజ్ చేసాము కొంపకు పోదాం కొంపకు పోయేసి మంచి ప్రశాంతంగా అన్నవరం ప్రసాదం వండుకొని తిని టేస్ట్ ఎలా ఉందో ఏం సంగతి మీకు క్లియర్ చూపిస్తాం ఓకే లెట్స్ గో ఓకే అండి మన అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది మనము ఇప్పుడు మా ఇంట్లో ఉన్న బుద్ధుడికి నేను పూజ చేశా యాక్చువల్లీ ఇంకా నా బెడ్రూమ్లో కూడా దేవుడు ఉన్నాడు అక్కడ కూడా పూజ చేశాను ఇక్కడ మన ప్రసాదం మాత్రం పెట్టాము ఇది మన ప్రసాదం అనమాట పర్ఫెక్ట్ లాస్ట్ ఇది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏం సంగతులు మీకు క్లియర్గా చెప్తా ఓకే అండి లెట్స్ స్టార్ట్ చూసా కదండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూపిస్తాను మీకు దీంట్లో ఘీ వేసాను నెయ్యి షుగర్ కొంచెం బెల్లం ఇంకా గోధుమ బాగుంది ఇది మొత్తం నేను తింటా అనుకోకండి ఇది చూపిస్తున్నాను మీకు ఇది నాకు తినే వరకు ఒక 2 డేస్ టైం పడుతుంది కానీ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా ఓకే సేమ్ టు సేమ్ చూడడానికి అయితే అలానే ఉంది కానీ ఇదేంటంటే పలుకులు ఉన్నాయి కదండి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట సో లెట్ సీ దీని టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తా నేను ఏంటంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ నేను ట్రై చేస్తూనే ఉంటాను అనమాట కంపల్సరీ ఎందుకంటే చిత్ర విచిత్రం మన కోరికలు పుడతా ఉంటాయి అది ఇప్పుడు యూట్యూబ్లో మనం చూసామనుకోండి సపోజ్ అది కనిపిస్తుంది అనుకోండి ట్రై చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు మన అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ ఎట్లా ఉందో చూసి నేను చెప్తా ఇది యాక్చువల్లీ నేను చిన్నప్పుడు తిన్నానమాట అప్పుడు ఎప్పుడో చాలా రోజులు అయింది వెళ్ళి అప్పుడు ఇంచుమించు 10 ఇయర్స్ ఎబో అయిపోయింది అనుకుంటాను అప్పటి ఫ్లేవర్ ఇంకా మర్చిపోయినా మొన్న యూట్యూబ్లో రీసెంట్గా చూశాను కాబట్టి కొంచెం మంచిగా అనిపించింది చేపించుకుందాం అనేసి సో ఫస్ట్గా ఈరోజు ఇంట్లో పూజ చేశాను పూజ చేసి ఈ ప్రసాదం పెట్టాను దేవుడికి నైవేద్యంలాగా సో తిందాం టేస్ట్ మాత్రం ఇంచుమించు అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ మన ఇంగ్రీడియంట్స్ కాదండి ఇండియన్ కాదు కదా సో ఇంట్లో ఫ్లేవర్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది బట్ ఓకే ఇది మా ప్రసాదం మాత్రం డిజాస్టర్ కాలేదు ఎందుకంటే జనరల్గా నేను ట్రై చేసినప్పుడల్లా ఏంటంటే ఆల్మోస్ట్ 50 to 60% వరకు డిజాస్టర్సే ఉంటాయి చాలా మరీ దారుణంగా తయారైపోతాయి అనమాట కానీ నేనే చేసుకుంటాను కాబట్టి సచ్చినట్టు నేనే తింటాను కానీ ఇది మాత్రం డిజాస్టర్ అయితే కాలేదు బాగుంది టేస్ట్ ప్రసాదం కాబట్టి చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగా వచ్చింది అన్నవరం ప్రసాదం ఓకే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే